వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహ సంచారం అన్ని రాశుల వారి జీవితంపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతుంది. బుధుడు మరియు శని మధ్య అలాంటి కూటమి ఏర్పడబోతోంది. శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో 2023 జనవరి 17న ప్రవేశించింది. మరోవైపు కుంభరాశిలో బుధుడు సంచారం కారణంగా బుధుడు మరియు శని కలయిక జరుగుతుంది. కుంభరాశిలో 30 సంవత్సరాల తర్వాత ఈ కూటమి ఏర్పడుతుంది. బుధ శని మహాయాదృచ్ఛికం. ఈ 3 రాశుల ప్రజల జీవితాల్లో సంపద మరియు పురోగతి ఉంటుంది. ఈ కూటమితో ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు మరియు శని గ్రహాల కలయిక మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కూటమి మేషరాశి 11వ ఇంట్లో ఏర్పడబోతోంది. దాంతో మేషరాశి వారి ఆదాయంలో విపరీతమైన లాభం ఉంటుంది. గతంలో ఈ రాశి వారు చేసిన పని యొక్క ప్రయోజనం కూడా పొందుతారు. మీరు ఆర్థిక విషయాలలో మరియు వ్యాపారంలో అదృష్టాన్ని పొందుతారు. పెద్ద వ్యాపారాలను కూడా ఖరారు చేయవచ్చు. ఇది భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను ఇస్తుంది. వృషభరాశి. వృషభరాశి వారికి శని బుధుల కలయిక చాలా మేలు చేస్తుంది. వృత్తి మరియు వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. కార్యాలయంలో జూనియర్ మరియు సీనియర్ల సహకారం ఉంటుంది. లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించగలరు. అన్ని పనులలో తండ్రి సహకారం లభిస్తుంది. కుటుంబంతో మంచి సమన్వయం ఉంటుంది. మిథున రాశి. జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధ శని మహాయాదృచ్ఛికం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులలో అదృష్టం మీతో ఉంటుంది. ధార్మిక పనుల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఈ సమయంలో ప్రణాళికలలో విజయం ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ప్రయాణం చేయవచ్చు. ఇది భవిష్యత్తులో శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయం విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది.